దేవునికి స్తోత్రం కలిగినగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మరి ప్రభు ఈ 2020 సంవత్సరంలో కూడా ఈ విధంగా మన ఆత్మను బలపరుచుకోవడానికి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు దయచేసినటువంటి యొక్క ఈ శ్రేష్టమైన దినాలను బట్టి దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. మరి ఈ 40 దినాల్లో మొదటి దినం హృదయకాల సమయంలో సౌండ్ చూడండి సార్, ఈ ఉదయకాల సమయంలో మరి భస్మ బుధవారం కోసం కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ రాత్రికాల సమయంలో ఉపవాసం అనేటువంటి అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథం యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 12వ మాట చూద్దాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. జీవము కలిగిన మా గొప్ప దేవుడా, రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఫిబ్రవరి 26వ తారీఖు మొదలుకొని ఏప్రిల్ 12వ తారీఖు ఈ మధ్య కాలాన్ని క్రైస్తవ ప్రపంచం మండల కాలముగా, శ్రమ దినాలుగా, ఉపవాస దినాలుగా దీన్ని ఆచరించడం జరుగుతూ ఉంది. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక, ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగ అనేది వస్తూ ఉంటుంది. క్రిస్మస్ పండుగ ఎప్పుడేంటి అని అడిగితే కనుక ప్రతి క్రైస్తవుడు చెప్పేటువంటి యొక్క ఆన్సర్ ఏంటంటే కనుక, డిసెంబర్ 25వ తారీఖు. ఈ డిసెంబర్ 25వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ఒకటే తారీఖు కానీ వారం మారుతూ ఉంటుంది. అనగా ఒక సంవత్సరం ఆదివారం వస్తుంది, ఒక సంవత్సరం సోమవారం వస్తుంది. అయితే ఈ క్రిస్మస్ పండుగ అనేటువంటిది తారీఖు మారదు కానీ వారం మాత్రమే మారుతుంది. కానీ భస్మ బుధవారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేటువంటివి, భస్మ బుధవారం అనేటువంటిది బుధవారమే వస్తుంది, గుడ్ ఫ్రైడే అనేటువంటిది శుక్రవారం వస్తుంది, ఈస్టర్ అనేటువంటిది ఆదివారం వస్తుంది. వారాలు మారవు కానీ తేదీలు మారుతాయి. క్రిస్మస్ పండుగ అయితే కనుక తేదీ మారదు కానీ వారం మారుతుంది. కానీ ఈ మూడు కూడా, భస్మ బుధవారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ మూడు కూడా తేదీలు అయితే మారుతాయి కానీ వారాలు మాత్రం మారవు. మార్చి లేదా ఏప్రిల్ ఈ నెలల్లో వచ్చేటువంటి యొక్క పౌర్ణమి, ఈ పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి యొక్క ఆదివారాన్ని ఈస్టర్ ఆదివారంగా గుర్తించి, ఆ ఈస్టర్ ఆదివారం నుండి ముందుకి 46 రోజులు ముందుకు వెళ్తే కనుక వచ్చేటువంటి యొక్క వారం బుధవారం. ఆ బుధవారమే భస్మ బుధవారం. ఈ భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ వరకు కూడా మధ్య 46 దినాలు వస్తాయి. 46 దినాల్లో కూడా 6 దినాలు ఆదివారాలు. ఈ 6 ఆదివారాలని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి యొక్క 40 దినాల్ని శ్రమ దినాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే శ్రమ దినాలు అనేటువంటి యొక్క పేరు మనమైతే పెట్టుకున్నాం కానీ వాస్తవంగా తొలి సంఘం లేదా ఆదిమ సంఘం వారు శ్రమ దినాలుగా దీన్ని పిలవల. వారు ఏమని పిలిచారంటే కనుక లెంట్ అని పిలిచారు. లెంట్ అనగా ఒక సీజన్ నేమ్, వసంతకాలం.
వసంతకాలంలో జరిగేటువంటి యొక్క ప్రక్రియ ఏమిటంటే కనుక చెట్లన్నీ కూడా వాటి వాటి ఆకులను రాల్చి పచ్చటి ఆకుల్ని మరలా తిరిగి ఇస్తూ ఉంటాయి. అయితే లెంట్ అనేటువంటి యొక్క సీజన్ ఎందుకు క్రైస్తవ లోకం కలిగి ఉందంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత 2-3 శతాబ్దం అనగా 200-300 సంవత్సరాల తర్వాత క్రైస్తవ్యం చాలా విస్తరించింది. అలా విస్తరించినటువంటి యొక్క సమయంలో ఈ 300 సంవత్సరాల మధ్యలో చాలామంది క్రైస్తవులుగా మారిపోతామన్నారు. అయితే సేవకులు ఏం చేశారంటే కనుక మేమందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, రక్షణ పొందుకున్నాం, బాప్తీసం తీసుకుంటామని చెప్పి ముందుకొస్తూ ఉంటుంటే కనుక ఈ సేవకులకు అర్థం కావట్లా, వీరు నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నారా, నిజంగా వీరికి మారు మనసు ఉందా అనేటువంటి యొక్క నమ్మకం వారిపై లేని కారణాన ఎవరైనా వచ్చి బాప్తీసం తీసుకుంటాము అని అడిగితే కనుక సేవకులు ఒక మాట చెప్పేవారంట, మీరు 40 దినాలు ఉపవాసం ఉండండి, 40 దినాలు ఉపవాసం ఉండి బాప్తీసానికి సిద్ధపడండి అని చెప్పినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉంటే కనుక 40 దినాల తర్వాత ఆ సేవకులు బాప్తీసం ఇచ్చేవారంట. ఇదేంటి, ఈ విధంగా లెంట్ అనేటువంటిది ప్రారంభించబడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే కనుక కొన్ని సంవత్సరాల తర్వాత అనగా 4వ శతాబ్దంలో ఈ ఆర్థడాక్స్ వారు అనగా సిఎస్ఐ, తర్వాత ఈ ఆర్సిఎం వాళ్ళు, మెయిన్లైన్ చర్చెస్, ఇది లూథరన్ సంఘాలు, ఇవన్నీ కూడా సంఘాలు ఒక చోట కూడి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఏంటి ఆ నిర్ణయం అంటే కనుక ప్రతి సంవత్సరం కూడా ఒక 40 దినాలు మనం ఏర్పాటు చేసుకొని ఈ 40 దినాల్లో కూడా మనం పనిచేద్దాం, మనకి మనమే ఆత్మలను బలపరుచుకుందాం. ఆ విధంగా ఆత్మలు బలపరుచుకోవడానికి ఒక పని చేద్దాం. ఏం చేద్దామంటే కనుక పాత నిబంధన గ్రంథం నుండి ఒక లేఖన భాగం, సువార్త నుండి ఒక లేఖన భాగం, పత్రికల నుండి ఒక లేఖన భాగం, కీర్తన నుండి ఒక కీర్తన, ఈ 4 కలిపి ధ్యానం చేద్దాం. ఈ 4 ద్వారా మన ఆత్మలు బలపరుచుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో 40 దినాలు చేసి ఆత్మలను బలపరుచుకునేవారు. ఆ తర్వాత ఆధునిక యోగం ఏం చేసిందంటే కనుక ఆత్మలను బలపరుచుకోవటానికి ప్రారంభిస్తే కనుక బాప్తిస్మపు సిద్ధపాటు కోసం 40 దినాలు ప్రారంభిస్తే కనుక దాన్ని ప్రస్తుత తరం ఎలా మార్చేసిందంటే కనుక ఇదిగో ఇలా మార్చేసింది. ఎలాగా? ఇలాగా. ఈరోజు మనం ఎందుకు వచ్చామో అలాగా. ఎందుకు వచ్చారు అని మిమ్మల్ని అడిగితే కనుక మనలో చాలామందికి తెలియదు ఎందుకు వచ్చామో. మనం ఏదో పాస్టర్ గారు 40 దినాలు ప్రకటించారు కదని చెప్పి మీరు వచ్చేసారు. వాస్తవంగా 40 దినాల యొక్క ఉపవాస కూడుకల ఆంతర్యం, వీటి వెనుకున్న ఉద్దేశం ఏంటంటే కనుక మన ఆత్మలను బలపరుచుకోవటం కోసం. అయితే కనుక ప్రస్తుత ఈ తరం ఏమంటుందంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎప్పుడు ఉపవాసం ఉన్నారంట? శ్రమలకు ముందు ఉన్నారంట. బైబుల్లా ఉందా? బైబుల్ ఆధారం ఉందా? బైబుల్ ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలకు ముందు ఉపవాసం లేరండి. ఆయన పరిచర్య చేయటానికి ముందు సిద్ధపాటుగా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. అయితే చాలామంది వాక్యాన్ని అపార్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వ్రాలట్టడానికి ముందుగా, మరణించడానికి ముందుగా 40 దినాలు ఉపవాసం ఉన్నారు అనేటువంటి ఆలోచనతో ఈ ఉపవాస దినాల్ని వారు జరిగిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. ఇంకో మాట మీతో చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బాధపడితే ఆయనకంటే ఎక్కువ బాధపడిపోతాం మనం. ఒక మాట మీతో చెప్పిన, ఆయన ఆల్రెడీ మన కోసం బాధపడ్డారు కనుక మరలా మనం ఆయన కోసం బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే యేసు ప్రభు వారిని చూసి అందరూ గుండెలు కొట్టేసుకుని ఏడ్చేస్తూ ఉంటుంటే ప్రభు ఒక మంచి మాట అంటారు, అదేంటో తెలుసా? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఈ రాత్రి ఏడవటానికి వచ్చాం మనం. ఎందుకు వచ్చాం తెలుసా? ఏడవటానికి వచ్చాం. ప్రభు అదే చెప్తున్నాడు, ఏడవండి. ఈరోజు లేఖన భాగం కూడా అదే, ఏడవటానికి వచ్చాం మనం. ఏడిస్తేనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అది ఎలాగా చెప్తాను వినండి. ఇక్కడ లేఖన భాగానికి వస్తే కనుక ఈ లేఖన భాగంలో వాక్యం చెప్తా ఉంది, ఇప్పుడైనను. ఏంటంట ఇప్పుడైనను? ఇప్పుడైనను అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తామంటే కనుక ఒక వ్యక్తికి ఒక మాట చెప్పాం మనం, మాట వినలేదు. మాట వినని కారణాన ఆ మాట వినని వ్యక్తికి ఒక నష్టం కలిగింది. తర్వాత మరలా కూర్చోబెట్టి చెప్పారు, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, చెప్పినట్టుగా విను, బైక్ మీద వెళ్ళటం మంచిది కాదు, సైకిల్ మీద ప్రయాణం చేయి,
ఇదిగో ఆ స్థలానికి వెళ్ళటం మంచిది కాదు, అది త్రాగటం మంచిది కాదు, అలా తిరగటం మంచిది కాదు, అలా మాట్లాడటం మంచిది కాదు అని చెప్తా ఉన్నప్పుడు, నాకెందుకులే అన్నట్టుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అలాగ త్రాగుతూ ఉన్న కారణాన ఆ వ్యక్తికి వచ్చినటువంటి యొక్క వ్యాధి, వచ్చినటువంటి యొక్క బలహీనతను బట్టి వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వచ్చింది. వద్దు అనగానే బైక్ వేసుకుని వెళ్ళాడు, యాక్సిడెంట్ అయ్యింది, వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వాడి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. వీడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వీడు త్రాగి త్రాగి త్రాగడం టీబీ వచ్చేసింది వీడికి. ఇప్పుడు డాక్టర్ కింద పైన పడి వాడిని బాగు చేశాడు, కాళ్ళు చేతులు విరిగిపోతే గనక కొట్లేసి వాడిని బాగు చేశారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆరోగ్యం కుదుటి పడింది. కొన్ని దినాల తర్వాత మరలా బయటకు వెళ్తున్నాడు. ఇప్పుడు తెలుగు కూర్చోబెట్టి చెప్పింది, రే నువ్వు బైక్ తీసుకుని వెళ్ళవు కనుక పడ్డావు, ఇప్పుడైనా మాటనరా, ఇప్పుడైనా తాగటం మానేరా, ఇప్పుడైనా తిరగటం మానేరా, ఇప్పుడైనాను అన్నారంటే కనుక ఆ ముందు ఏదో ఒక భయంకరమైన విపత్తు జరిగింది, ఆ ముందు ఒక భయంకరమైన నష్టం ఏర్పడింది. ఆ నష్టం ఏర్పడినప్పుడే ఇప్పుడైనాను అనేటువంటి ఒక మాట మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ యోవేలు ప్రవచన గ్రంథంలో ప్రవక్త దైవావేశం కలిగి ఆత్మవశములో ఉన్నటువంటి యొక్క యోవేలు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే కనుక ఇప్పుడైనను 2016 ప్రారంభించాం ఈ 40 ఉపవాస ప్రార్థనలు, ఉపవాసం లేవు మనం. 2017 కొనసాగించాం, ఉపవాసం లేవు. 2018 కొనసాగించాం, ఉపవాసం లేవు. 2019 కొనసాగించాం, ఉపవాసం లేవు. ఏం జరిగింది? ఇన్ని అవకాశాలు ప్రభు నీకు ఇచ్చినప్పటికీ కూడా ప్రభువుతో సహవాసం చేయకుండా, ప్రభు మాట వినకుండా, ప్రభువుకు దూరం అయిపోయిన కారణాన్ని ఏమైంది? నీ జీవితంలో రాకున్నటువంటి కష్టాలు కొందించుకున్నాం, జరగకున్నటువంటి యొక్క నష్టాలు కూడా వెళ్లాల్సి వచ్చింది, శరీరంలోకి బలహీనతలు వచ్చాయి, కుటుంబంలోకి అశాంతి అసమాధానం వచ్చింది, నీ యొక్క పరిస్థితుల్లో ప్రతికూలత ఏర్పడింది. అయితే ప్రభు అంటున్నాడు, ఇంకో ఇన్ని సంవత్సరాలను నేను చెప్పిన మాట వినలేదు, దానికి పర్యావసనంగా ప్రతిఫలంగా నష్టాలు పొందొచ్చుకున్నాం, దానికి పర్యావసనంగా వ్యాధులు పొందొచ్చుకున్నాం, దాని పర్యావసనంగా అప్పులు పాలయ్యో కొరతలు కొండ వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడైనను ఉపవాసముండి, ఇప్పుడు ఆ కష్టం నుండి బయటపడాలంటే, ఆ శ్రమ నుండి బయటపడాలంటే, ఆ ఇబ్బంది నుండి బయటపడాలంటే, ఆ కన్నీళ్ళ నుండి బయటపడాలంటే, ఆ అప్పుల నుండి బయటపడాలంటే, ఆ అవమానం నుండి బయటపడాలంటే ఆయన చెప్తున్న మాట ఇప్పుడైనను ఉపవాసముండి. ఆనాడు యోవేలు అనేటువంటి ఈ ప్రవక్త ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఇజ్రాయేలుతో మాట్లాడుతున్న ఈ యొక్క మాట అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అని మీరు ప్రశ్నిస్తే గనక ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి ఆలోచన చేద్దాం. రండి, ఎలా ఉంది పరిస్థితి రెండు ఒకసారి చూద్దాం. యోవేలు యొక్క ప్రవచన గ్రంథం 12 మాట, ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజూరుపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయిను. యాజకులారా, గోను పట్ట కొట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనం చేయండి, నా దేవుని పరిచారకులారా గోను పట్ట వేసుకుని రాత్రంతయు నడపండి, నైవేద్యము పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయింది. ఇదిగో ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచండి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఏమైంది? ఒక ప్రకటన చేస్తున్నాడు యోవేలు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఇదిగో జల్దరు చెట్లు, ఒలివ చెట్లు, అంజూర చెట్లు, ద్రాక్ష చెట్లు పాడైపోయాయి, వాడిపోయాయి, పనికి రాకుండా పోయాయి. కాబట్టి నైవేద్యం పానార్పణం దేవుని మందిరానికి ఏమాత్రం కూడా తీసుకొని
రాబట్టంలా గోని బట్ట ధరించుకొని అంగళార్చండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. వ్రత దినాన్ని ఏర్పరచుకోండి. ఇదిగో మీ యొక్క ఊరిలో ఉన్న పెద్దలందరినీ జనులందరినీ కూడా దేవుని మందిరంలోకి సమకూర్చండి. సరే, సమకూర్చమంటే కనుక అందరూ కూడా వచ్చారంట. ఎక్కడికి? దేవుని మందిరానికి. ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, వచ్చారు కదా. ఇప్పుడు మనం అందరం కలిసి ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఇప్పుడైనను చెప్పండి, ఇప్పుడైనను మాట్లాడరే, ఇప్పుడైనను ఉపవాసం ఉండి. ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఉపవాసం ఉందాం. ఏం చేస్తే పరిస్థితి అనుకూలంగా మారుతుంది? ఏం చేస్తే మన కన్నీళ్ళు తుడవబడతాయి? ఏం చేస్తే అవమానం కొట్టివేయబడుతుంది? ఏం చేస్తే నిన్న తొలగించబడుతుంది? ఏం చేస్తే కోల్పోయినవి, పోగొట్టుకునేవి, వాడిపోయినవి, రాలిపోయినవి తిరిగి వస్తాయి? ఎప్పుడు? ఇప్పుడైనను చెప్పాలి, ఉపవాసం ఉండి. ఎందుకు ఉండాలి ఉపవాసం? ఇది నా ప్రశ్న. ఎందుకు ఉండాలి ఉపవాసం? ఇక్కడ ఎంతమంది ఉపవాసం ఉన్నారు చేతులు చూపించండి. మిగతా వాళ్ళ ఆలోచన చేయండి మీరు. ఇప్పుడైనను చెప్పాలి, మాట్లాడాలి మీరు గట్టిగా కొంచెం. ఇప్పుడైనను ఉపవాసం ఉండి ఏం చేద్దాం చెప్పాలి. ఏం చేద్దాం? ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్తాను, వినండి. ఒక వ్యక్తి శారీరకంగా బలహీనంగా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి. అమ్మా చెప్పండి. ఒక వ్యక్తి శారీరక సంబంధంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు కొంతమంది చెప్తామంటారు ఉదయాన్నే పాలు, తర్వాత గుడ్డు, రెండు పూట్లు తినేస్తే కనుక చెప్పండి బలంగా ఉంటాడంటారు. నిజమే, కొంతమంది పిల్లల్ని బలంగా చేయడానికి, బలంగా కనిపించేలా చేయడానికి ఉదయం సాయంత్రం కూడా పాలు, గుడ్లు, వాటిలో పాల్లో హార్లిక్సో చెప్పండి, మీరు ఏది వాడితే అది వేసేయండి. ఇదంతా ఎందుకంటే కనుక వాడి బలానికి. సరే, ఒక వ్యక్తి శారీరక సంబంధంగా బలంగా ఉంటే కనుక ఏం చేయగలడు చెప్తాను, త్వర త్వరగా వినేసేయండి. ఒక వ్యక్తి శరీర సంబంధంగా బలంగా ఉంటే కనుక తన చూపు స్పష్టంగా ఉంటుంది, చూపు స్పష్టంగా కనిపిస్తుంది, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి, వేగంగా పరుగులు పెట్టగలడు, ఏదైనా చేయగలడు. ఎప్పుడు తెలుసా? ఈ ఒంట్లో బలం ఉన్నప్పుడు. బలం ఉంటే చూడగలడు, బలం ఉంటే వినగలడు, బలం ఉంటే మాట్లాడగలడు, బలం ఉంటే చేతులతో కాళ్ళతో పని చేయగలడు, ఎంత దూరమైనా ప్రయాణం చేయగలడు. ఇదే శరీరానికి బలహీనత వస్తే, శరీరం బలహీనమైతే మొట్టమొదట జరిగేటువంటి కార్యం ఏంటో తెలుసా చెప్పండి ఎవరైనా? మీరు ఎలా ముఖం పెట్టారంటే అసలు మా ముఖాలకి నీరసం అంటేనే తెలియదు అంటారు మీరు. మీరు మాట్లాడక నేను మాట్లాడతాను, కానీ చర్చకి ఎందుకు రాలేదమ్మంటే కనుక నీరసం పాస్టర్ గారు అంటారు మీరు. అవునా? అసలు బలహీనత అంటేనే మనకు తెలియదు అన్నట్టుగా ఫేస్ పెట్టాం మనం ఇక్కడ. వినండి, ఒక వ్యక్తి శరీర సంబంధంగా బలహీనంగా ఉంటే మొట్టమొదటిగా నిలబడలేడు. అవునా? వాడికి ఒక పీటో, ఒక చైరో, ఒక మంచమో, ఒక సోఫాయో కావాలి. ఎందుకు చెప్పండి? నిలబడలేడు. నిలబడలేనటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక ఆధారాన్ని చూసుకుంటాడు. ఒక వ్యక్తి నిలబడలేకపోతున్నాడు గుర్తించండి, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? శరీర సంబంధంగా బలహీనంగా ఉన్నాడు. రెండవది, కొంతమంది కళ్ళు సరిగా కనబడట్లేదండి పాస్టర్ గారు అంటారు. ఎందుకు కళ్ళు సరిగ్గా కనబడట్లేదు అంటే కనుక వయసు వచ్చేసింది. వయసు వచ్చిందంటే కనుక ఆటోమేటిక్గా శరీరం ఏమవుతుంది? బలహీనమవుతుంది.
శరీరం బలహీనమైన కారణానే ఆ నేత్రాలకు ఉన్న శక్తిని కోల్పోయి సరిగ్గా చూడలేడు మానవుడు. సరే, ఇప్పుడు శరీరం బలంగా ఉండాలంటే కనుక ఇవన్నీ తినేయండి. ఈ శరీరం బలహీనమైతే కనుక మనిషి చూడలేడు, నడవలేడు, మాట్లాడలేడు, నిలబడలేడు. ఇది శరీరం కోసం మాట్లాడాను కదా. ఇప్పుడు ఆత్మ దగ్గరకు వస్తాను నేను. ఆత్మ బలంగా ఉండాలంటే ఏం పెట్టాలి? శరీరం బలంగా ఉండాలంటే పాలు గుడ్లు పెట్టాలన్నారు మీరు. మరి ఆత్మ బలంగా ఉండాలంటే ఏం పెట్టాలి? త్వర త్వరగా చెప్పాలి. ఆత్మ బలంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్తాను వినండి. ఆత్మ బలంగా ఉండాలంటే మొట్టమొదటిగా శరీరం బలహీనం కావాలి. శరీరం బలహీనమైతేనే ఆత్మ బలపడుతుంది. శరీరం బలహీనం అవ్వాలంటే ఉపవాసం చేయాలి. ఇక్కడ చాలామంది ఉపవాసం లేని వాళ్ళు ఏమంటున్నారు తెలుసు? ఇండైరెక్ట్గా మాకు ఆత్మీయతతో సంబంధం లేదు, ఆత్మీయ బలంతో సంబంధం లేదు. శరీర సంబంధమైన ఆలోచన మనకు ఉంది కనుక, శరీరం పైన మొక్కు ఉంది కనుక, శరీరం పట్ల ఎంతో కొంత మనకు కోరిక ఉంది కనుక, ఎక్కడ ఉపవాసం ఉంటే బలహీనమైపోతామో, ఎక్కడ ఉపవాసం ఉంటే నీరసమైపోతామో, ఎక్కడ ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతామో, ఎక్కడ ఉపవాసం ఉంటే షుగర్ ఫాల్ అయిపోతుందో అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఉపవాసం ఉండట్లా. కానీ ఆత్మలో నువ్వు బలపడాలంటే మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీ శరీరం బలహీనం కావాలి. నీ ఆత్మ ఎప్పుడైతే బలపడుతుందో మొట్టమొదటిగా జరిగే కార్యం ఏంటో తెలుసా? కళ్ళు. ఈ కళ్ళు స్పష్టంగా చూస్తాయి, చూడవలసిన వాటిని చూస్తాయి, వెతకవలసిన వాటిని వెతుకుతాయి. ఏంటి మాట్లాడాలి? ఏంటి కళ్ళు? ఈ ఆత్మ బలంగా ఉన్నప్పుడే ఈ యొక్క నేత్రాలకి స్పష్టత. ఒకవేళ ఈ ఆత్మ రావు, ఆనందరావు కాదు, ఏ రావు? ఆత్మారావు. ఈరోజు నా టైటిల్ ఆత్మారావు. ఆత్మారావు బలపడాలంటే నువ్వు నేను చేయాల్సిన పని శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. శరీరాన్ని బలహీనపరచుకోవాలి. శరీరం ఎంత బలహీనమైతే ఆత్మ అంత బలపడిపోతుంది. అలా బలపడినప్పుడు నేత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. నేత్రాలు స్పష్టంగా కనిపించడం ద్వారా వచ్చేటువంటి ఒక ఉపయోగం ఏంటి అని మీరు అడిగితే కనుక, పరమగీతం 4వ అధ్యాయానికి వెళ్తే కనుక పరమగీతంలో ఈ యొక్క వివరణ ఇస్తూ కూడా రెండు ఒకసారి చూద్దాం. పరమగీతం 4వ అధ్యాయం మొదటి మాట, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. ఎవరండి? ఎవరి ప్రియురాలు? మెలా చూడాలి ఒకసారి. ఎవరి ప్రియురాలు? ఎవరి సుందరి? ఎవరు? సంఘం. అనగా మనమే. ఈ సంఘం కళ్ళు ఎలా ఉండాలంట? గువ్వ గువ్వ పావురం, పావురపు నేత్రాల వలె సంఘములో ఉన్నటువంటి మన నేత్రాలు ఉండాలంట. పావురం నేత్రాలు, పావురపు కళ్ళు వేట కోసం వెతుకుతాయో చెప్తాను వినండి. అన్నాడు నోవాహు, 40 దినాలు జలప్రలయం వస్తే గనక కొన్ని దినాలు దాటిన తర్వాత ఒక కాకిని బయటికి పంపించాడంట. దేనికోసం? బయట వాతావరణం పరిస్థితి ఎలా ఉందో చూసి రమ్మంటే కానీ కాకిళ్ళు ఏం చేసిందంట? ఆడ మృత కళేబరాలు ఉంటాయి, ఇంకా వాటిని చూసిన వెంటనే వాటి మీద వాలిపోయింది. అసలు నోవాహు దేనికోసం పంపించాడు కాకిని? అమ్మా దేనికోసం పంపించాడు? వాతావరణ పరిస్థితి ఎలా ఉందో చూసి రమ్మంటే కనుక ఇదేం చూసింది? ఏం చూసింది? మృత కళేబరాలను చూసి వాటితో ఉండి, వాటిపైన ఉండి వాటిని తింటూనే గడిపేస్తుంది.
కొన్ని దినాల తర్వాత ఆ పావురాన్ని పంపించాడు నోవా. పావురం కళ్ళల్లో పడలేదా? ఏమ్మా పావురం కళ్ళల్లో ఈ మృత కలబరాలు పడలేదంటారా? నేను అంటున్నాను, పావురం యొక్క దృష్టి దేని మీద ఉందంటే కనుక ఒలీవ కొమ్మ మీద ఉంది. గొవ్వ కళ్ళు ఒలీవ ఆకు మీద ఉండాలే తప్ప మృత కలబరాల మీద ఉండటానికి వీల్లేదు. మరి ఎప్పుడు మనం మృత కలబరాలను చూస్తామంటే కనుక ఇంకో ఈ శరీరం కోసం ఆలోచించినప్పుడు, ఎప్పుడు ఒలీవ ఆకు కోసం చూస్తామంటే కనుక ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉన్నప్పుడు. ఈ ఆత్మ బలపడితే మన ఆలోచన వైఖరి మారుతుంది, మన జీవన విధానం మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది. చూడండి ఆయన అంటున్నటువంటి మాట, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నాయి. ఈ ప్రియురాలు లేదా సుందరి ఏం వేసుకుందంట? ఎంతమంది వేసుకున్నారు అక్కడ? సంఘంలో ఉన్నటువంటి యొక్క స్త్రీ తప్పక ఫిల్ చేయండి. ఏం వేసుకోవాలి? మీరు చెబుతూ కూడా వేసుకోవచ్చు. ఏం వేసుకోవాలి? అవునా? ఎందుకు వేసుకోవాలి? దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, చెప్తాను వినండి. ముసుగు ఎందుకు వేసుకోవాలి అని మీరు అడిగితే దానికి గల కారణం ఏంటంటే కనుక అపోస్టలైన పౌలు ఒక మంచి వివరణ ఇస్తాడు. ఏంటి ఆ వివరణ అంటే కనుక పౌలు గారు ఉన్నటువంటి యొక్క కాలంలో, ఏ కాలం? పౌలు గారు ఉన్నటువంటి యొక్క కాలంలో ఈ గృహిణీలకి వేశ్యలకి ఉన్న వ్యత్యాసాన్ని చూపించేది ముసుగే. ముసుగుంటే ఆమె సాంప్రదాయంగా బ్రతుకుతున్న ఒక గృహిణి. ముసుగు లేదు అంటే ఆమె ఎవరో తెలుసా? వేశ్య. అందుకే ఇక్కడ ఈ ప్రియురాలు ఎలా ఉందంట, ముసుగుకుండా. ముసుగు వేసుకుంటే ముసుగులో నుండి కనిపిస్తుంది ఏంటో తెలుసా? గువ్వ కళ్ళువలే ఉన్నాయంట. ముసుగు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక మనమేంటో తెలియపరిచేది. వీడు ఆత్మీయుడా శరీరానుసారుడా అని ప్రత్యేక పరిచేటువంటిది ఈ ముసుగు. ఇంకొక ఆలోచనకి వెళ్తే కనుక ఈ ముసుగు అనేటువంటిది అలంకరణకు సూచనగా ఉంది. దేనికి చెప్పండి? అలంకరణకు, అందానికి సూచనగా కూడా ఉందంటే ఇది. తప్పనిసరిగా ఏమయ్యాలంట? ముసుగు వేయాలంట. ఇప్పుడు మనం ఒక్కసారి శరీర సంబంధమైన జీవితం దగ్గరికి వెళ్తానే, సాధారణంగా ఒక 20 సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి సిగ్గు లేదు అంటే సిగ్గు లేకుండా బట్టలు వేసుకుంటుందంటే ఆ యొక్క వ్యక్తి వేసుకుంటున్నటువంటి యొక్క ఆ బట్టల వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? చిన్నప్పుడు ఆ తల్లి సిగ్గు కప్పడం నేర్పల. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్తాను వినండి. ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఉంటేనంట పాపం చేశారంట. అలా పాపం చేస్తే కనుక పాపం చేయనంత వరకు కూడా వారి శరీరాల మీద వస్త్రాలు ఏమీ లేవు, దిగంబురులుగానే ఉన్నారు. కానీ వారికి తెలియదు. ఎప్పుడైతే పాపం చేస్తారో వాళ్ళు దిగంబురులు అనే సంగతిని తెలిసిన తర్వాత సిగ్గుపడటం ప్రారంభించారు. వాళ్ళ సిగ్గును కప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు తెలుసా? ఏమిచ్చారు ఆయన? చర్మపు చొక్కాయను చేయించి తొడిగించాడంట. ఈయన మంచి తండ్రి కొనుక ఇద్దరు పిల్లలకి సిగ్గుని ఏం చేశాడు? కప్పాడు. నువ్వు మంచి తెలివి తండ్రి అనుకో, చిన్నప్పటి నుండే ఇక్కడి వరకు వేస్తున్నప్పుడు సూపర్ అన్నావు అనుకో, వాళ్ళు ఎదిగే కొద్ది కూడా ఇంకా అయిపోద్ది. అదవుతుందా? వాళ్ళకి మోకాల వరకు వేయించిన అలవాటు చేసావు అనుకో, వాళ్ళకి సిగ్గేంటో తెలుస్తుంది. వాళ్ళకి అమ్మా నీకు అర్థమవుతుందా? నువ్వు మోకాల వరకు వాళ్ళకి బట్టలు వేస్తున్నావు అనుకో, ఒకవేళ కొంచెం పైకి ఆమె వేసుకోవడానికి ప్రయత్నం చేసిన ఏమైనా సిగ్గులేదైతే అని ఒక్క మాట నువ్వు అన్నావు అనుకో, అర్థమవుతుంది
కొంచెం కాలు పైకి వేసుకుంటే కనుక సిగ్గులేనట్టు మాట. అంటే ఇప్పుడు ఎక్కడికి వేసుకోవాలి, కొంచెం కిందకి వేసుకోవాలన్నమాట. అలా తిడుతూ 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 ఉందనుకోండి తల్లి, ఒక 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది ఎటువంటి బట్టలు వేసుకోవాలో. చెప్పండి, ఎటువంటి బట్టలు వేసుకోకూడదు. ఇప్పుడు పొరపాటు ఎక్కడా అమ్మ? తల్లులు తండ్రులు చెప్పాలి, పొరపాటు ఎక్కడా? కూతురులో కాదు. వాళ్ళు వేసుకుంటున్నప్పుడు బాబా నా కూతురు ఎంత బాగుందని మురిసిపోతావు కదా, అది కాదు. అలా వేసుకుంటున్నప్పుడు చెప్పాలి నువ్వు, అమ్మ ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు ఉంటుంది భారతదేశానికి బార్డర్లో నువ్వు ఉండట్లేదు, లేదా అరణ్యంలో ఉండట్లేదు, ఎడారిలో ఉండట్లేదు, మనుషుల మధ్య బ్రతుకుతున్నావు కనుక కొంచెం మనిషిలా బ్రతకాలి నువ్వు అని చెప్పి చెప్పాలి. ఎవరు చెప్పాలా? లేదా లెగ్గింగ్స్ వేసుకున్నారు బాగుంది, దరిద్రం కానీ బాగుంది, కాలు కింద వరకు వేసుకునేవారు బాగుంది. ఇప్పుడు మరి మా ఆడపిల్లలు తల్లిదండ్రులు కొన్నారు కదా మీరే, ఇప్పుడు మరి ట్రెండ్ మీకే తెలుసు కదా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీ ముసుగు, నీ ముసుగు, ముసుగు ఇప్పుడు ఏం చేయాలి? నీ ఆత్మీయతను సూచించాలి, నీ వస్త్రధారణని ఆత్మీయతను సూచించాలి. ఆ ముసుగు గుండ ఏం కనిపించాలంట? కళ్ళు కనిపించాలి. ఈ కళ్ళు వెతకాలి, వేటిని వెతకాలి? ఒలివ ఆకును వెతకాలి. ఒలివ ఆకును వెతికేదిగా ఉండాలి, ఉండాలి నీ కళ్ళు. మరి నువ్వు ఎలా ఉన్నావు ఆలోచన చేయండి ఒకసారి. ఈ ఆత్మ బలంగా ఉన్నప్పుడే కళ్ళు స్పష్టంగా చూస్తాయి, దానికోసం ఇవంతా చెబుతున్నాను నేను. రెండవది, ఉపవాసం శరీరాన్ని నలగగొట్టి ఆత్మను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. మీలో చాలామంది ఏమంటారంటే కనుక ఉపవాసం ఉన్న మన ఆత్మలు అంత బలమేం కాదు లేండి, మన వీకెన్ అని అంటారు. ఎందుకో తెలుసా? ఉపవాసం ఉండి టీవీ దగ్గర కూర్చుంటావు కాబట్టి, ఉపవాసం ఉండి షికారులు చేస్తావు కాబట్టి, ఉపవాసం ఉండి పనులు చేసుకుంటావు కనుక, ఉపవాసం ఉండి వ్యాపారానికి వెళ్ళిపోతావు కనుక అది ఏమాత్రం కూడా పనిచేయదు. మన మధ్య ఎవరైనా ఉపవాసం ఉండి పనులు చేస్తున్నట్లయితే, ఉపవాసం ఉండి వ్యాపారాల్లో ఉన్నట్లయితే, ఉపవాసం ఉండి టీవీ దగ్గర కూర్చున్నట్లయితే, ఉపవాసం ఉండి పనులు చేసుకున్న వారిగా ఉన్నట్లయితే, వినండి, ఉపవాసం ఏమాత్రం కూడా నీ జీవితానికి ఆత్మీయతకు పనికిరాదు. ఎందుకో చెప్తాను వినండి. ఉపవాసం అనగా ఆ మాటకి అర్థం చెప్పండి ఏంటి? దేవునితో సహవాసం. మరి ఉపవాసం ఉన్న మనం ఎవరితో సహవాసం చేస్తున్నావా? దేవునితో సహవాసం చేస్తేనే ఆత్మ ఏమవుతుందంట? బలపడుతుంది. రెండవది, ఉపవాసం ఉంటే ఇంకేం జరుగుతుందంటే కనుక మన జీవితంలో అసాధ్యమైన కార్యాలన్నీ కూడా ప్రభు సాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ అదే అంటున్నాడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి ఉందాం. ఎన్నాళ్ళు మన జీవితంలో అసాధ్యం అసాధ్యం ఇది జరగదు జరగదు అని చెప్పి ఎన్నాళ్ళు చెప్పుకుంటూ బ్రతుకుద్దాం? అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు కదా, మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు కదా, వ్యాధులను తొలగించే దేవుడు ఉన్నాడు కదా, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు కదా. అయితే ఏం చేద్దాం? ఉపవాసం ద్వారా సాధించుకుందాం, ఉపవాసం ద్వారా పరిష్కరించుకుందాం, ఉపవాసం ద్వారా దేవుణ్ణి అడుగుదాం, బ్రతిమాలుకుందాం, నా కష్టాన్ని తీవా అని చెప్పి. మరి ఉపవాసం ఉంటున్నటువంటి మనం కేవలం తిండికి దూరం ఉండటం మాత్రమే కాదంట, ఏం చేయాలో తెలుసా? నేను చెప్తాను. ఈ యోవేలు ప్రవచన గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయం, పన్నెండవ మాట, కన్నీరు విడుచుచు దుఃఖించుచు. ఒకటి, ఉపవాసం ఉన్న మనం ఏం చేయాలంటే, ఒకటి కన్నీరు విడుచుచు. చెప్పండి అందరు ఈ మాట, కన్నీళ్ళు విడుచుచు. రెండవది ఏమన్నాడు? దుఃఖించుచు. మూడవది మనఃపూర్వకముగా. నాలుగవది తిరిగి నా యొద్దకు రండి. ఎన్ని విషయాలు చెప్పారు అక్కడ? ఉపవాసం ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఒకటి కన్నీరు విడిచి దుఃఖించుచు,
మనఃపూర్వకంగా తిరిగి ఆయన వద్దకు రావాలి. మనం ఈ నాలుగు చేస్తే దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు, ఆత్మను బలపరుస్తాడు. ఇప్పుడు మనం దేవునిలో బలంగా ఉండగలం. మనం కూడా గువ్వవలే వేటనైతే చూడగలమో అలాగే చూడగలం మనం కూడా. సరే, కన్నీరు విడుచుచు దేనికోసం ఏడవాలి మనం? అక్కడ కన్నీరు విడుచుచు ఉంది, తర్వాత దుఃఖం ఉంది. రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? చెప్పగలరా ఎవరైనా? సురజ నాకేం చెప్పగలవా? కన్నీరు విడవటానికి దుఃఖానికి ఉన్న వ్యత్యాసం ఏంటో మాట్లాడాలి త్వరగా. కన్నీరు విడవటం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి అసలు? లేదా ఏమైనా రాస్తూ ఉన్నప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటారంటారా వీళ్ళు? నేను పొరపాటు చేసి ఉంటారంటారా వీళ్ళు? లేదు. మరి ఏంటంటారు అసలు? సరే చెప్తాను నేను. కన్నీరు విడవటం అంటే కనుక అది ఫిజికల్ రియాక్షన్ అన్నమాట. దుఃఖం అనేది ఎమోషనల్, అంటే మనసుకు సంబంధించిన దుఃఖం. ఆ దుఃఖం భారం అయితే, ఆ దుఃఖం బలమైపోతే, దుఃఖం తీవ్ర స్థాయిలో వెళ్ళిపోతే వచ్చేవేంటి? కన్నీరు. ఆయన ఏమన్నారు తెలుసా? దుఃఖపడండి, అప్పుడు ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. మనకి ఎందుకు కన్నీళ్ళు రావు తెలుసా? దుఃఖపడటం రాదు మనకి. ఎప్పుడు దుఃఖపడతాం తెలుసా? ఎప్పుడు దుఃఖపడతాం తెలుసా? ఇంట్లో ఎండాకాలం, ఈ మామిడికాయలు వచ్చాయి కాబట్టి, వస్తాయి కాబట్టి పచ్చడి చేసుకొని ఆ పచ్చడిని జాగ్రత్తగా ఒక జాడీలో పెట్టి ఒక నెల రోజుల తర్వాత తింటే బాగుంటుందని చెప్పి, బాగా ఊరిన తర్వాత తిండమని చెప్పి పైన ఒక క్లాత్ కట్టేసిన తర్వాత, నెల రోజుల తర్వాత క్లాత్ ఓపెన్ చేస్తే కనుక లోపలంతా బూజు పెట్టేస్తే అప్పుడు వస్తుంది మనకి ఏంటి? దుఃఖం. అవునా? పచ్చడి పాడైపోతే దుఃఖం, చికెన్ పాడైపోతే దుఃఖం, లేదా వస్తువు విరిగిపోతే దుఃఖం, రిమోట్ కనబడకపోతే దుఃఖం, సెల్ ఫోన్ ఛార్జర్ పాడైపోతే దుఃఖం. అంటే వినండి, ఎప్పుడు మనం దుఃఖపడుతున్నాం మనం? ఇక్కడ ఆయన అంటున్నాడు, దుఃఖపడండి, ఈ దుఃఖం కన్నీరు తీసుకొస్తుంది. ఒక మాట మీతో చెప్తాను వినండి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు కూడా అది అంటారు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు, ఏమండి నాకు 102 జ్వరం ఉందండి, చాలా దుఃఖం ఉందండి నాకు. అది కాదు, నీకు జ్వరం అంటే దుఃఖం రావటం కాదు. వినా, తలపడి వచ్చేస్తుందండి, చాలా దుఃఖం ఉందండి నాకు లోపల, కుదరదు. ఆ దుఃఖం కాదు, ఈ దుఃఖం కాదు. దేనికోసం దుఃఖపడాలంట చెప్తాను వినండి. దేనికోసం దుఃఖపడాలంటే కనుక, అయ్యా ఇన్ని సంవత్సరాలు నాతో ఇన్ని మాటలు మాట్లాడినా, ఇది వద్దు 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 అని చెబుతున్నా, అది చేస్తూ వచ్చాను కదా, ఇదిగో దానికి పర్యావాసనంగా ఈ కష్టాలు వచ్చి పడ్డాయి, దానికి పర్యావాసనంగా ఇబ్బందులు వచ్చి పడ్డాయి, దానికి పర్యావాసనంగా ఏడవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ విషయాలను బట్టి దుఃఖపడితే ఏంటంటే కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు చూచిన దేవుడు కృపావాత్సల్యత గలవాడు కనుక చేయవలసిన కీడు చేయక ఆ కీడును మాని దేవునికి మేలు చేస్తాడు. వినండి, ఈరోజు వేట కోసం దుఃఖపడాలంటే, అవునయ్యా 2019, 2018, 2017, 2016 వయస్సులో పెరుగుతున్నాను కానీ ఆత్మీయతలో పెరగటంలా. దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఏ మాత్రం నా ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత లేదు, ఆత్మీయతలో బలం లేదు, ఆత్మీయతలో అభివృద్ధి లేదు. నేను ఏం చేయగలను? ప్రార్థన మాత్రమే చేయగలను. నేను ఏం చేయగలను? ఉపవాసం మాత్రమే చేయగలను. నేను ఏం చేయగలను? కానుక మాత్రమే ఇవ్వగలను. కాదు, నువ్వు ఏం చేయగలవంటే కనుక తగ్గించుకోవాలి. ఏం చేయగలవంటే దేవుని మాట వినటానికి ఇష్టపడాలి. ఏం చేయగలవంటే సువార్త ప్రకటించాలి. ఏం చేయగలవంటే కనుక దేవుని మాటకు లోబడాలి. ఇవి ఉన్నాయి మన జీవితంలో. దేవుని మాటకు లోబడం, తగ్గింపు జీవితం కనిపించదు, దేవుడు వద్దనే విడిచిపెట్టాం, కానీ ఇవి చేస్తాం మనం. ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. పాస్టర్ గారు, 6 లక్షలు అప్పు అయిపోయినాయండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడంట. సరే బాబు, ప్రార్థన చేస్తాను అన్నాడు పాస్టర్. ఇంకో మాట, అప్పులతో పాటుగా నా కొడుకు 24 సంవత్సరాలు వచ్చాయి, వాడికి ఉద్యోగం లేదు, వాడి కోసం కూడా ప్రార్థన చేయండి. ఏం చేయమంటావు? వాడికి సంవత్సరంలో ఉద్యోగం వచ్చేయాలి. సరే, కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను అన్నారంట పాస్టర్ గారు. ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ ఉందండి. ఏంటి ప్రేయర్ రిక్వెస్ట్ అంటే కనుక, నా భార్యకి మధ్యన తరచుగా కడుపు నొప్పి వస్తుందండి,
ప్రార్థన చేయండి. అయ్యగారికి ఏమో అప్పులు, కొడుకు ఏమో నిరుద్యోగం, భార్యకేమో కడుపులో నొప్పి, ఇంకేమైనా ఉన్నాయా? రీసెంట్గా నా కూతురికి మ్యారేజ్ అయింది, కుటుంబంలో సమాధానం లేదు, ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. సరే ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకున్నారంట. పాస్టర్ గారు ఇంకోటి అండి, ఇంకేంట్రా? ఏం లేదండి, అప్పుడప్పుడు కొంచెం తాగుతున్నాను. ఎంత తాగేవాడు స్పూన్తో తాగుతాడా చెప్పండి? తాగేవాడు కొంచెం తాగుతాడా చెప్పండి? మీరు తాగేవాడు మనసారా పేకలు తాకొచ్చేలాగా, లేదా ఉన్న డబ్బులన్నీ అయిపోయేలాగా ఏం చేస్తాడు వాడు? తాగుతాడు కదా. వచ్చి అన్నాడు, పాస్టర్ గారు అప్పుడప్పుడు కొంచెం ఏం చేస్తున్నాను. ఇప్పుడు పాస్టర్ గారు దేనికోసం ప్రార్థన చేయాలి? అప్పుల కోసం ప్రార్థన చేయాలా? భార్య కడుపు నొప్పి కోసం ప్రార్థన చేయాలా? కొడుకు నిరుద్యోగం కోసం ప్రార్థన చేయాలా? కూతురు కుటుంబం కోసం ప్రార్థన చేయాలా? వీడికున్న బలహీనత కోసం ప్రార్థన చేయాలా? ఇప్పుడు పాస్టర్ గారు ఒకటే మాట అన్నారంట, ఒరే నీకున్న కష్టాలు పోవాలంటే నేను చేయటం కాదు, కానీ నీకున్న కష్టాలు పోవాలంటే నువ్వు చేయాలరా అన్నారంట. అదేంటి పాస్టర్ గారు అలా చెప్తున్నారంటే కనుక, ఒరే నాన్నా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే 30% పని చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే 70%. 70-30 కలిపితే అద్భుతం. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ప్రార్థన చేసేయాలంటే వీడేం ప్రార్థన చేయటం? వీడేం చేస్తాడు మరి? ఆదివారం మధ్యాహ్నం ఆరాధన అవ్వంగానే మధ్యాహ్నం చికెన్ బిర్యానీ భోజనం చేసేసి సాయంత్రం 7 గంటలకు ప్రార్థన అంటే ప్రార్థన రాకండిగా 7 గంటలకు అలాగ బారదరికి తాగేసి ఇంటికి వెళ్ళిపోతాడు వాడు, అంతేనా? ఇప్పుడు వీడికి ఏమైపోవాలంట? అద్భుతాలు జరిగిపోవాలంట, కార్యాలు జరిగిపోవాలంట. పాస్టర్ ఒకటే అన్నారు, నువ్వు మారితే నీ పరిస్థితులు కూడా మారిపోతాయి. ఈ రాత్రి వినండి మీరు, నువ్వు ఉపవాసం ఉంటే ఉన్నావు, ఆత్మ బలపడటం కోసమో నీ కష్టం కోసమో ఒక ఉద్దేశంతో ఉపవాసం ఉండవు, కానీ ఉపవాసం ఉన్న నీవు అసాధ్యంగా ఉన్న కార్యాలను సాధ్యపరుచుకోవాలంటే కనుక, ఇదిగో నీ పరిస్థితుల్లో మార్పు రావాలంటే తప్పక మార్పు మొదటిగా నీలో రావాలి. నీవు మారనంత వరకు నీ పరిస్థితులలో అనుకూలత అనేటువంటిది ఎప్పటికీ రాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు దుఃఖపడాల్సింది అప్పులు పాలైపోయినాయని, నువ్వు దుఃఖపడాల్సింది భార్య కడుపు నొప్పి వస్తుందని, నువ్వు దుఃఖపడాల్సింది నిరుద్యోగం అని, వీటి కోసంగా దుఃఖపడాల్సింది, అయ్యో త్రాగుబోతున్న అయిపోయాను, తిరిగిపోతున్న అయిపోయాను అని నువ్వు దుఃఖపడితే, ఆ దుఃఖం ఎక్కువైతే కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళను చూసిన దేవుడు మానటానికి శక్తినిస్తాడు. దేవుడు పరిస్థితుల్లో అనుకూలతనిస్తాడు. ఆయన రాత్రి నువ్వేం చేయాలనుకుంటున్నావు? కేవలం నామకార్థంగా ప్రభు సన్నిధికి వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? లేదు పాస్టర్ గారు, ఈ 40 దినాలు ఒక కార్యం చూడాలనుకుంటున్నాను, నేను ఒక అద్భుతం చూడాలనుకుంటున్నాను, దేవుని యొక్క క్రియ నాలో జరగాలని కోరుకుంటున్నాను. అలా కోరుకుందా? అయితే ఎలా చేయి? ఏం చేయాలంట? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖపడుచు తర్వాత మనోపూర్వకంగా. ఎలా చేయాలంట? ఎలా చేయాలి ఉపవాసం? మనోపూర్వకంగా అంటే మనసారా నీకు చెయ్యాలి అనిపిస్తేనే చేయి. ఇప్పుడు పాస్టర్ గారు కొంతమంది చేతులు ఎత్తామన్నాడు, కొంతమంది చేతులు ఎత్తలేదు. ఇప్పుడు రేపు మరలా అడిగేస్తాడు కనుక ఈరోజు ఉపవాసం ఉండిపోద్దాం అని చెప్పొద్దు. ఉండాలనుకుంటే ఉండు, ఉండలేననుకుంటావా? నీకు అక్కర్లేదా? జస్ట్ వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపో, బాలపడిల్లు. కానీ ఏదో చెప్పారు కదని బలవంతంగా మాత్రం భక్తి నువ్వు చేయొద్దు. వాక్యం ఏమంటే తెలుసా? మనపూర్వకంగా మనసారా. ఒక మాట మీతో చెప్తాను, కొంతమంది భార్యలకి బలవంతంగా ఇచ్చేస్తే చాలు, భర్త మనపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి భార్య అడుగుతుంది చేరుకొని అని చెప్పి, వీడు కొనాలని ఉండదు అసలు. భర్త అడుగుతాడు, భార్య అడుగుతుంది భర్తని నాకు నగలు కావాలని చెప్పి, వీడు కొనాలని ఉండదు. ఎందుకు కొనాలని ఉండదంటే ఉన్న అప్పులను బట్టి ఉన్న ఇబ్బందిని బట్టి కొనాలనిపించదు వీడికి. ఇంకా ఫోర్స్ ఎక్కువయ్యే కొలది కూడా కొనేస్తాడు. ఇప్పుడు వీడు కొంటంది ప్రేమతో కొంటున్నాడా, ఇష్టంతో కొంటున్నాడా, లేదా బలవంతంగా కొంటున్నాడా? మాట్లాడాలి. మీ భర్తలను కూడా ఏదైనా అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమగా ఇచ్చేలాగా ఉంటేనే అడగండి, వాళ్ళు మనపూర్వకంగా ఇవ్వగలిగేటట్టు ఉంటేనే అడగండి.
బలవంతంగా తీసుకునేటువంటి ప్రక్రియ మీరు చేయొద్దు. బలవంతంగా చేరుకొనేస్తే కనుక కొట్టుకుని వచ్చేది ఆడికి. ఎందుకు ఆడు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభువు పద్ధతి ఏంటో తెలుసా? ఆయనకి బలవంతపు భక్తి అక్కర్లా, బలవంతపు ప్రార్థనలు అక్కర్లా, బలవంతపు ఉపవాసాలు అక్కర్లా. నీ అంతట నీవు, ఇది నా దేవుడు నాది, నాకు దేవునికి సంబంధించిన భక్తి కార్యం ఇది, నా దేవునికి నాకు సంబంధించినటువంటి యొక్క కార్యం కనుక దేవునితో అనుసంధానం చేయబడటానికి, దేవునితో పోగొట్టుకున్నటువంటి యొక్క సహవాసం మరల పునరుద్ధరణ చేయబడటానికి ఉపవాసం ఉండనటువంటి ఒక మనపూర్వకమైన ఆలోచన తీసుకుంటే కనుక దేవుడు తప్పగా నువ్వు చేస్తున్న భక్తి కార్యాలని అంగీకరిస్తాడు ఆయన. ఈరోజు వినండి, ఏమాత్రం బలవంతంగా ఎవరో చెబుతున్నారని మాత్రం ఈ భక్తి కార్యక్రమాలు చేసేటువంటి పని మనం చేయొద్దండి. వాక్యం అంటుంది మనపూర్వకంగా. ఆ మాటకు అర్థమేంటి? నీ మనస్సు నీకు చెప్పగలగాలి ఇది నువ్వు చేయి అని చెప్పి. ఈరోజు మన ప్రాణాలు మన మనస్సును మనకు చెప్పేవేంటో తెలుసా? ఇదిగో తెల్లవారుజామున 5 గంటలకు ఆరాధన జరుగుతుంది అని అంటుంటే కనుక లోనటువంటి యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంటే ఈ మనస్సు శరీరం ఏమంటారు తెలుసా? చల్లగా ఉంది. ఇదిగో 4 రోజులు అయిపోతే కనుక ఈ ఎండ వచ్చేస్తే కనుక కరెంట్లు తీసేస్తే కనుక ఎలాగ మనకు నిద్ర ఉండదు. కాబట్టి కొంతసేపు మనం పడుకుందామని చెప్పి మన ప్రాణం మనతో మాట్లాడుతుంది, మన మనస్సు మనతో మాట్లాడుతుంది, ఎక్కువ తినాలని మాట్లాడుతుంది, షికారులు చేయాలని మాట్లాడుతుంది, దేవునికి అయిష్టమైన కార్యాలు చేయాలని మాట్లాడుతుంది. కానీ మన మనస్సు చెప్పాలంట ఏయ్ ఉపవాసం ఉండు అంటే వినండి. ఈరోజు నీ మనస్సు సాతాను వైపుగా లోకం వైపుగా నడిపిస్తుందంటే కనుక నువ్వు ఎవరి కంట్రోల్లో ఉంటున్నావు తెలుసా? సాతాను కంట్రోల్లో ఉంటున్నావు, లోకాధికారి కంట్రోల్లో నువ్వు ఉంటున్నావు. వాక్యం చెబుతా ఉంది కన్నీరు విడుచుచు దుఃఖపడుచు మనపూర్వకంగా, ఏంటంట హృదయపూర్వకంగా మనసారా ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు రమ్మన్నాడు ఆయన? వీళ్ళు దేవుని దగ్గర ఉండాల్సినటువంటి వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, దేవునికి ఇష్టం లేని స్థలాలు వీరు సంచరించడం ప్రారంభించారు, వీరు దేవునికి ఇష్టం లేని స్థలాలకు అలవాటు పడిపోయారు. అంటున్నాడు ప్రవక్త, తిరిగి నా యొద్దకు రండి. ఈ రాత్రి ప్రభు ఇస్తున్నటువంటి ఒక ప్రకటన పిలుపు ఏంటో తెలుసా? తిరిగి వచ్చేయండి, వచ్చేసేయండి, ఆ స్థలాన్ని విడిచి వచ్చేయండి, ఆ వ్యసనాన్ని విడిచి వచ్చేయండి, ఆ విగ్రహారాధన విడిచి వచ్చేయండి, ఆ ధనాపేక్షను విడిచి వచ్చేసేయండి. అలా మీరు రాగలిగితే కనుక నేను కృపా వాత్సల్యత కలిగిన వాడను కనుక మిమ్మల్ని కనికరిస్తాను, నేను చేయాలనుకున్న కీడును చేయకుండా మేలు చేసి పెడతాను, నీకున్న అసాధ్యాన్ని సాధ్యం చేస్తాను, కీడును తొలగించి మేలు చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి రాత్రి ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? ఈ 40 రోజుల్లో ఏం చేయాలని ఆశపడుతున్నాం మనం? కేవలం ఒక నామకార్థ క్రైస్తవ్యాన్ని కొనసాగిద్దామా, లేదంటే ఒక బలమైన విశ్వాసిగా మారుదామా? ఒక బలమైన విశ్వాసి తన ఆత్మను బలపరుచుకుంటాడు. ఏ వ్యక్తి అయితే ఆత్మను బలపరుచుకుంటాడో ఆత్మలో బలంగా ఉన్నవాడు లోకంతో పోరాడగలడు, శరీరంతో పోరాడగలడు, సాతానుతో పోరాడగలడు. ఇలా పోరాడిన వ్యక్తి ఒక దినం చెప్పగలడు నేను మంచి పోరాటం పోరాడానని చెప్పి. ఒకనొక దినాన్న ఒకనొక సమయంలో ఆ మాట నువ్వు చెప్పగలగాలంటే కనుక ఇదిగో ఈ దినం నువ్వు బలపడాలి, ఈ దినం నువ్వు ఒక బలమైన విశ్వాసిగా మారాలి. అలా మారటం కొరకే దేవుడు ఇటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క సుదినాలను మనకి ఇచ్చాడు. అక్కడ ఉపయోగించుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం, ఎస్ఐయా నన్ను బలపరచండి, మీ కృపలు స్థిరపరచండి అని చెప్పి కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. అందులో లేచి నిలబడదాం, 1-2 నిమిషాలు అందులో లేచి నిలబడండి. ఒకరి చేతులు ఇద్దరిద్దరు చొప్పున పట్టుకునండి, ఒకసారి 1-5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోదాం మనం. ఇద్దరిద్దరు చొప్పున మీ పక్కనున్న వారి చేయి పట్టుకునండి, ఇద్దరిద్దరుగా నుంచోనండి. త్వరగా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చేతులు పట్టుకునండి, కలిసి ప్రార్థన చేయండి, కలిసి ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీ ఎదుట ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏదైనా అవసరం ఉంటే కనుక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే అడగండి, అడిగి ప్రార్థన చేయండి. త్వరగా బలహీనంగా ఉన్నటువంటి వారి కోసం జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క మంచి తీర్మానం ఈ యొక్క రాత్రికాల సమయంలో తీసుకొని మన ఇంటికి వెళ్దాం మనం.
ఒక నామకార్థ క్రైస్తవ్యం మనకొద్దు, బలవంతమైనటువంటి భక్తి కార్యక్రమాలు మనకొద్దు, హృదయపూర్వకమైనటువంటి యొక్క దేవుని కార్యాలు జరిగేద్దాం. మన ఆత్మను మనమే బలపరచుకోవాలి. శరీరం బలపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి నీవు ఈ రాత్రికాల సమయంలో ఆత్మ బలము పొందడానికి నువ్వు చేసే కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా చేయగలుగుతున్నావా? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది, బలమైనది, అసాధ్యాలను సాధ్యపరిచేది, ప్రాకారాలను కూల్చేది, ప్రార్థన ప్రాకారాలను కట్టగలిగేది. ప్రతి విధమైనటువంటి గొడ్డు సమస్యలు, జిడ్డు సమస్యలన్నింటినీ కూడా నిన్ను దూరపరచగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది కనుక ఓ బలమైన ప్రార్థన రాత్రి నువ్వు చేస్తావా? ఉపవాసం ఉండి నువ్వు రాకపోయి ఉండొచ్చు, అయినా నీ ప్రార్థన శక్తివంతమైంది. కొంచెం స్వరమెత్తి చేద్దాం, కొంచెం స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఏసయ్యా, నా ప్రార్థనను ఆలకించు, చేస్తున్న నా ప్రార్థనను అంగీకరించు. నీకు ఆయాసకరమైనది ఏదైతే నాలో ఉందో దాన్ని నా నుండి దూరపరచు. నీ శక్తితో, నీ ఆత్మతో, బలముతో నన్ను నింపు. ఒక బలమైనటువంటి విశ్వాసిగా నేను కావాలయ్యా. నేను ఆత్మలో బలపడాలి, ఆత్మీయతలో స్థిరపరచబడాలి. ముసుగు గుండా ఉన్నటువంటి యొక్క గువ్వ కళ్ళు వలె నా నేత్రాలు బ్రవ్వ ఉండాలి. అజయ్ కోసం జ్ఞాపకం.